ఆదాయం ఎట్లా తగ్గిందో చెప్పాలి వడ్డీలకి 60% ఆదాయం ఖర్చు అనవసర ఖర్చులు పెట్టి బిఆర్ఎస్ లీడర్లు జేబులు నింపుకుండ్రు హైడ్రాకు హైడ్రాకు మన తన భేదాలు ఉండవు ఎవరు అక్రమంగా నిర్మించిన కూల్చడమే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నాను అంటున్నావు ఇప్పుడు లీడర్లు జేబులు నింపుకుండ్రు ఆ లీడర్ల జేబులను కక్కిస్తే ఏమవుతుంది ఇప్పుడు ఇప్పుడు కక్కిరన్న ఏం లేదు గత బిఆర్ఎస్ ప్రభుత్వం అందరే కాడికి అప్పులు చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు ఇక బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ కు ఆయన మంగళవారం సమాధానం ఇచ్చారు తెలంగాణ ఆదాయం తగ్గిందని కేటీఆర్ చేసిన ట్వీట్ కి సమాధానంగా ఏ అంశాల్లో తగ్గిందో చెప్పాలన్నారు అయితే బిఆర్ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది ఆ అప్పుకు వడ్డీ చెల్లించేందుకు ఆదాయంలో 60% ఖర్చు అవుతుందని వివరించారు ఇక బిఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టానుసరాజ్యంగా అప్పులు చేసి ప్రజలపై భారం మోపిందని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ అన్నది వాస్తవమైన ఎందుకంటే విషయం ఏంటంటే బిఆర్ఎస్ ప్రభుత్వం విపరీతమైనటువంటి అప్పులు చేసింది తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడేమంటారు నిర్వాసితులకు అచ్చెల్లించాలా ఇచ్చెల్లించాలా ఇట్లా అట్లా అంటారు కదా కొండపోచమ్మ సాగర్కి సంబంధించి ఆ కొండపోచమ్మ సాగరు ఆ నిర్వాసితులు ఎవరైతే ఉంటారో వాళ్లకు మా పైసలు ఇవ్వలేదురా నాయన అసలు యాక్చువల్గా ఇప్పటి వరకు మా పరిస్థితి ఏంది అని చెప్పేసి వాళ్ళు ఓ ఆగమాగం వాళ్ళ బాధ కాదు వాళ్ళు ఏది రోడ్ల మీదకి వచ్చేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు వాళ్ళు ఇగో ఇక్కడ ఇక కొండపోచమ్మ సాగర్కి సంబంధించి ఇక ఎట్లున్నా చూసినా ఏమంటారు ఇప్పుడు హరీష్ రావు ఇట్లా ఏమంటాడు ఏదో మేము మంచిగా చేసిన వాటి ఇట్లా అంటారు కదా ఇక వీళ్ళు కొండపోచమ్మ సాగర్ కాడ మొత్తం అట్లా కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ దిష్టి బొమ్మలు దగ్గర చేసినారు బడ్డుమన్న బగ్గుమన్న కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులు ఇక రవాణా ఖర్చులు 50,000 రూపాయలు ఇచ్చామన్న హరీష్ రావు మాకు అందలేదన్న నిర్వాసితులు ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినట్లు రచ్చబండకు హరీష్ రావును ఆహ్వానించిన కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులు తెలంగాణ వీణ ములుగు ఆదివారం మాజీ మంత్రి హరీష్ రావు గజ్వేల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం ఎంతో చేశాము కుటుంబానికి 7,50,000 రూపాయలు ఇచ్చామని 18 సంవత్సరాలు నిండిన వారికి 250 గజాల ప్లాట్లు ఇచ్చామని అలాగే దారి ఖర్చులకు 30,000 రూపాయలు ఇచ్చామని ఇవన్నీ కూడా చెప్పిండు కదా హరీష్ రావు కేటీఆర్ అంటే అన్నారు అందుకు నిరసనగా అంటే అసలు యాక్చువల్గా ఇవ్వకముందుకి ఎట్లు ఇచ్చామని చెప్పి అంటారని అందుకు నిరసనగా కొండపోచమ్మ సాగర్ R&R కాలనీ మామిడియాల్ బైలింపూర్ తర్వాత తానేదల్ పల్లి నుంచి నిర్వాసితులు అందరూ కలిసి కేసీఆర్ కే హరీష్ రావు కేటీఆర్ దిష్టి బొమ్మలు దానం చేసి నిరసన చెప్పారు వారు మాట్లాడుతూ హరీష్ రావు మమ్మల్ని మోసం చేశారని నమ్మినా మమ్మల్ని నట్టేట ముంచారని వారు ఎద్దేవా చేశారు వారి ఖర్చు దారి ఖర్చులకు 50,000 రూపాయలు ఇస్తే అవి ఎవరి జేబుల్లోకి పోయాయని నిర్వాసితులు అడుగుతున్నారు ఆ పార్టీ లీడర్ల జేబులోకి వెళ్ళినాయా లేకపోతే ఎవరికి వెళ్ళినాయి అతను ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడినరు అని చెప్పేసి వాళ్ళు మీరు ఖాళీ చేస్తున్నప్పుడు ఇంటికి 30 నుంచి 50,000 రూపాయలు దాకా ఇచ్చి ఖర్చులకు ఇచ్చి పంపించినట్టుగా ఒక మీడియా ఏర్పాటు చేసి హరీష్ రావు మాట్లాడడం జరిగింది హరీష్ రావు మాట్లాడితే అది కరెక్ట్ కాదు ఎందుకంటే మా గ్రామ ముంపు గ్రామ ప్రజలకు ఎవరు కూడా ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఇవ్వకుండా ఇచ్చినట్టు బిల్డర్లకు ఇచ్చారు చెందిన వారిని మామిడాల తానేదార్పల్లి మా గ్రామము అక్కడ మాకు ప్యాకేజీలు ఇవ్వలేదు ఇండ్లు ఇవ్వలేదు ఏమీ ఇవ్వలేదు మాకు ఖాళీ ఫోటోలు దించారు అక్కడ నుంచి మమ్మల్ని పంపించారు పంపించినాక మాకు ఫోటోలు దించారు తప్ప ఇల్లు ప్యాకేజీ ఏమీ ఇవ్వలేదు మాకు ఫోటోలు పెట్టుకున్నట్టున్నారు ఇచ్చినట్టు ఇది ఒక ప్రూఫ్ ఇచ్చారు ఫోటోలు దించారు మాకు ఇంతవరకు రిజిస్ట్రేషన్లు లేవు ఏమి లేవు మేము ఎట్లా బతకాలి ఏం తినాలి ఏ విధంగా జీవనం కొనసాగించాలి దయచేసి హరీష్ రావు గారు మమ్మల్ని గ్రామము కొండపోచమ్మ సాగర్ లో 30 గ్రామస్తులం మేము మా 4 గ్రామాలు ఉంటాయి ఇక్కడ ఇగో ఇదే మా కాలనీకి హరీష్ రావు నిన్న గజ్వేలులో మీటింగ్ పెట్టి ఇంటికి 50,000 రూపాయలు ఇచ్చినా అని చెప్తుండు ఇంటికి 50,000 రూపాయలు ఏ విధంగా ఇచ్చినావు ఏ లీడర్కి ఇచ్చినావు ఎవరి చేతులకు వెళ్ళినాయి ఇలా ప్రజల చేతులకు పోయినట్టయితే మీరు రండి మా గ్రామాన్ని విజిట్ చేయండి చేసి ఒక రోజు నువ్వు వచ్చి బహిరంగ సభ లెక్క పెట్టి మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటా మీ గ్రామానికి ఏదైనా నేనున్నా అని చెప్పిన హరీష్ రావు ఇలా ఎక్కడ నువ్వు గచ్చి వెళ్ళా నీ గెస్ట్ హౌస్లో నీ ఫామ్ హౌస్లో కూర్చొని ప్రెస్టీజ్ పెట్టినంత మాత్రాన నువ్వు ఒక మనిషివి కాదు
నువ్వొక లీడరు కాదు, నువ్వొక మంత్రివి కాదు. నీకు దమ్ముంటే మా కొండపోసమ్మ సాగర్ ముప్పు గ్రామస్తుల ఆర్ఎన్ఆర్ కాలనీ. నమస్కారం, కొండపోదాం. అక్కడ హరీష్ రావు చెప్పింది వేరు, తర్వాత అక్కడ ఇచ్చిన అంటే మేము అందరికీ మంచి అందరికి మంచిగా చేసినాం అట్లా ఇట్లా అని అన్నారు కదా. ముంపు బావాసి ఎవరైతే నిర్వాసితులు ఉంటారో వాళ్ళు నిన్ననే అక్కడ ఏది ములుగు దగ్గర వాళ్ళు ధర్నాలు చేసేసి రాస్తారోకలు చేసేసి దిష్టి బొమ్మలు కూడా దానం చేసిండ్రు. గత ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది, కొండపోచమ్మ కానీ తర్వాత మల్లన్న సాగర్ కానీ మాకు నిర్వాసితులకు అన్యాయం చేసింది గత ప్రభుత్వం అని చేసిండ్రు వాళ్ళు. ఇక వీళ్ళు వచ్చి చెప్తారు ఇప్పుడు ఇక్కడ హైడ్రాకు సంబంధించి ఇట్లా అయింది అట్లయింది. నేను 100% హైడ్రాకు సంబంధించి ఎవరైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం జరగాల్సిందే, దాన్ని మనం కాదనట్లేదు. కాకపోతే అంటే శ్రీరంగ నేతలు వీలి వల్లడించడం కరెక్ట్ కాదు అని అంటున్నారు. అది లెక్క. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల నిజామాబాద్ రిపోర్టర్లు కావలను. మీరు సంప్రదించవలసిన నెంబర్ 8688926084. క్యూ న్యూస్ @gmail.com కు మెయిల్ చేయండి, లైక్ చేయండి.